हाय फ्रेंड्स चूड़ंडी रैतु एंत कष्टपड़ता मनकु मनं तिंटां कदा रोज मूड पूटल पालकूर गानी तोटकूर अलागे एनी वेजिटेबल्स सो इक्कड चूड़ंडी पालकूर रैतु एंत कष्टपड़ता इला मोटर वेसी नीळ्ळ नुंचि वच्चिनटुवंटि कालवल नुंचि वच्चिनटुवंटि नीळ्ळु मोटर नुंचि कालवलकु वस्ते कालवल नुंचि नगर्तरमट चूड़ंडी पालकूर एंत बागुंदो చూసారు కదా. సో మనం ఏమనుకుంటాం, పాలకూర 10 రూపాయలకి ఇవ్వా, 10 రూపాయలు 4 కట్టలు ఇవ్వా, 5 కట్టలు ఇవ్వని అడిగేస్తాం. కానీ రైతు ఎంత కష్టపడతాడు, రైతు వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాడు అనేది అది ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. సో చూడండి న్యాచురల్గా అంటే పాలకూర చూడండి ఎంత బాగుందో. సో రైతు కష్టం, ఒక 3 నెలలు కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాదు. చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఇంకోటి తోటకూర కూడా చూపిస్తాను నేను మీకు చూడండి. ఇదేమో మనకు తోటకూర. సో అంటే నేను ఎందుకు ఇవన్నీ పెడుతున్నానంటే మనము వేస్ట్ ఎక్కువ చేస్తాం, తినడం తక్కువ వేస్ట్ ఎక్కువ అన్నమాట. సో ఆ విధంగా నేను చూపిస్తాను. ఇదంతా తోటకూర. సో ఇదంతా చేశారు కానీ కట్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ దున్నుతారు, దున్ని మళ్ళీ విత్తనాలు వేస్తారనమాట, మళ్ళీ విత్తనాలు వేస్తారు. ఇది మళ్ళీ మార్కెట్కి వస్తుంది ఫ్రెష్గా నిగనిగలు ఆడుతుంది. చూసారుగా. సో రైతు ఇంత కష్టపడతారు, చూసారా. మనం ఈ తోటకూర, పాలకూర తోటకూర ఆరోగ్యానికి చాలా హెల్తీ, ఐరన్ ఇస్తుంది, అలాగే మనకు కంటి చూపుకి బాగా పనిచేస్తుంది, చాలా మంచిది, హెల్దీ. కానీ వేస్ట్ చేయకండి. ఎందుకని అంటే రైతు ఎంత కష్టపడుతున్నా మనకు తెలుసు కాబట్టి రైతును మనం గౌరవిద్దాము. అలాగే అందరం వేస్ట్ చేయకుండా ఫుడ్ని వేస్ట్ చేయకుండా చూద్దాము. ఫ్రెండ్స్ ఇంకో కూర. సో ఫ్రెండ్స్ ఇదేమో చుక్క కూర, చూసారా. అటు కట్ చేశారు, ముందు కట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉంది, చూసారు కదా. ఇది మార్కెట్లోకి వస్తుంది అన్నమాట. సో కట్ చేసి ఇంకా కొంచెం పెరగాలి, పెరిగి అక్కడ చూడండి పెద్దగా అది మార్కెట్కి వస్తుంది చాలా బ్రహ్మాండంగా. చూసారు కదా, జూమ్ జూమ్ చేస్తాను. చూసారు, పెద్దగా లేదు, పెద్దగా ఉంది, మార్కెట్కి వస్తుంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇంకొక వారం పడుతుంది. సో ఫ్రెండ్స్ అది మనం అందరము ఫుడ్డు పరంగా ఎంత కేర్ తీసుకుంటే, రైతు ఎంత కేర్ తీసుకుంటే మనకు ఫుడ్ ఇవ్వాలంటే కూరగాయలు అంతాయో ఒకసారి అర్థం చేసుకోండి. లేదా ఇది మనకు గొర్రు. సో దీనివల్ల దీంతో ఇదంతా దున్నుతారు, దున్ని తడుపుతారు, తడిపేసి ఈ కాలువల ద్వారా చూసారా గడ్డిని కట్ చేస్తూ ఉంటారు. సో అటు ఇటు ఎందుకంటే కంటిన్యూగా వాటర్ వస్తుంది కాబట్టి మీకు తెలియదు. ఇలాగా ఇటు కట్టడం వల్ల ఇది పారుతుంది. సో అలాగే చూసారా, ఇందులో వేస్తారు, విత్తనం వేశారు, మడి చేశారు, విత్తనం వేస్తారు. రేపు మనకు 2 రోజులు మొలకలు వస్తాయి. దీన్ని చదువుని చూస్తున్నారు, సేమ్ యాస్టీస్గా ఇలాగ మళ్ళు కడతారు అన్నమాట. ఈ మళ్ళు ఇలా కడతారు, చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ. ఎందుకు ఇలా కడతారు అని అంటే చూసారు కదండి, ఓకే చూసారు కదా. ఇలాగ ఇది ఇలా ఎందుకని అంటే ఇక్కడ నీళ్లు వదిలినప్పుడు కంటిన్యూగా ఇలా వచ్చేస్తాయి. సో ఇవన్నీ అలాగే చేశారు. అక్కడ కూడా మొత్తం చుక్క కూరే ఉంది ఇదంతా. రైతు ఎప్పటికప్పుడు దున్నుతూ ఉంటారు, ఫ్రెష్గా వేస్తూనే ఉంటారు. గోరు అక్కడ ఎడ్లను కట్టేశారు, ఇంతసేపు ఎడ్లు మేసాయి, ఎడ్లను కట్టేశారు, తడుపుతారనమాట. తడిపేసి కింద కూడా తడిపేసి మొలకలు వచ్చాయి. అందులో కూడా మేము చూపిస్తాను చూడండి, చూసారంటే మళ్ళు మళ్ళు చేశారు. సో తడిపేసి ఇందులో విత్తనాలు వేసేస్తారు, ఇదంతా కింద వేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, ఇదంతా తోటకూర. కానీ తోటకూర ఖరాబ్ అయిపోయింది. సో రైతు ఏం చేస్తారు, దీన్ని వదిలేస్తారు, అంటే దున్నేసి మళ్ళీ వేరే ఫ్రెష్ వేస్తారనమాట. సరే, ఇదంతా ముదిరిపోయింది. ఇక్కడ సీతజేడల పూలు తెంపుకున్నారు, చూడండి ఎంత బాగున్నాయో. ఎంతైనా రైతు అన్నీ చేస్తారండి, అన్నీ పండిస్తాడు సీతజడ. ఈ పూలు చాలా బాగుంటుంది. మనకు దసరా టైంలో బతుకమ్మలో పెడతారు,
చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఇదంతా నెడ్లు. సో ఆవులు చూడండి ఎంత బాగా కట్టేశారు. ఇదంతా ఒక చూస్తే ఒక గ్రీనిష్ ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఫ్రెండ్స్ మనమందరం ఏం చేస్తాం, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అలాగే ఫుడ్ తక్కువ తినండి, కర్రీస్ ఎక్కువ తినండి, అండ్ వాటర్ ఎక్కువ తాగండి, అది కూడా మంచి వాటర్ తాగండి. అంటే మేము తాగట్లేదని కాదు, కానీ కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ పరంగా, ఎందుకంటే మన బాడీలో 70% ఓన్లీ వాటరే ఉంటుంది. సో అందు గురించి చెప్తున్నాను అన్నమాట, మీకు తెలియదని కాదు. సో ఇదంతా రైతు, మనకు రైతు ఉంటేనే మనం ఉంటాము, రైతు లేకపోతే ప్రతి ఒక్కరికి రైతే ఫుడ్ పెడతాడు, ప్రతి ఒక్కరికి రైతు మాత్రమే ఫుడ్ పెట్టగలుగుతాడు. మనకు ఏదైనా టెక్నాలజీ ఉంటే ముందుకు వెళ్తాము, ఇంకా అప్డేట్ చూసుకుంటాం, కానీ ఫుడ్ పెట్టాలంటే రైతే కావాలి. ఆ రైతుని అందరూ గౌరవించండి, అందరూ సహకరించండి, వీలైతే సహకరించండి. కానీ రైతు ఏది ఆశించడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఒక కంపెనీలో జాబ్ చేసినప్పుడు ఈ నెల బోనస్ ఇస్తే బాగుండు, ఇంత కష్టపడ్డాం కదా ఇన్సెంటివ్ ఇస్తే బాగుండని అనుకుంటాం, కానీ రైతు నాకు పంట ఎక్కువ పండితే బాగుండని భూమితోని నమ్ముకొని కష్టపడుతుంటాడు. సో అలాంటి రైతు ఎంత మంచి వ్యక్తి అంటే అర్థం చేసుకోండి. అంటే రైతుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఎవరి మీద ఆధారపడాడు ఆశపడాడు, ఒక్క వరుణదేవుడు నమ్ముకుంటారు, భూదేవుడు నమ్ముకొని అవసరం అనుకుంటే వాళ్ళ భార్య మెడలో పుసలతాన్ని కుదవబెట్టైనా సరే రైతు పంట పండిస్తాడు. సో ఎవ్రీడే మనకు మార్కెట్లో వస్తూ ఉంటుంది ఇదంతా. సో ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం రైతుని గౌరవిద్దాం, ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అన్నారు. అక్కడ జవాన్ లేకపోయినా కష్టము, ఇక్కడ రైతు లేకపోయినా కష్టమే. సో ఇది మార్కెట్లో వస్తుంది, చూస్తారు కదా ఇదంతా. అదేమో కొంచెం టైం పట్టుద్ది, అది పాలకూర. మరి ఇదేమో మనకు చుక్కకూర, చూసారా? హాయ్, ఇట్లా చూస్తుంటే పచ్చగా ఉంది కదా, చాలా బాగుంది, తినాలనిపించట్లేదా? ఓకే. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము తేజావత్, నా యూట్యూబ్ ఛానల్ రాము తేజావత్. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీరు మీ దగ్గర ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా షేర్ చేయండి, నేను కూడా అప్డేట్ అవుతాను. ఎందుకంటే ఇంకా మీకు మంచి మంచి విషయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ మీరు లేనిది నేను లేను, మీరందరూ చూడడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియోస్ పెడతా ఉన్నాను. సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఎవరైతే నా ఛానల్ చూసి నన్ను నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నిజంగా వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మనస్ఫూర్తిగా నా ఛానల్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్, నన్ను ముందుకి తీసుకెళ్ళండి, నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రాము తేజావత్, నా 9652883003, 8247884594, శ్రీ సింధుప్రియ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ని. సో నేను ప్లాట్ల గురించి చెప్తుంటాను, కానీ ప్లాట్లో కూడా నేను అది వేరే వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇది కొన్ని రైతుల గురించి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై హింద్.